नमस्कार भारत 180 न्यूज़ की स्वागत శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం లంక గ్రామంలో 25 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయం టైప్ 2 భవనాన్ని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. సిహెచ్సి మొదటి ఫేజ్లో 2,50,000 రూపాయలతో మల్టీ గ్రైండ్ క్రషర్, 1,75,000 రూపాయలతో ప్యాడీ రెపర్, 35,000 రూపాయలతో కల్టివేటర్ యంత్రాలను 40% సబ్సిడీ, 50% లోను, 10% రైతు సహకారంతో రైతు మిత్ర గ్రూప్కి ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం సచివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్టి లలిత కుమార్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.